ఉన్నాడు రా. ఆడ బిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము. ఎక్కడో రంపచోడవరం గిరిజన గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేసే ఒక యువతి ఎమ్మెల్యే అవుతుందని ఎవరైనా ఊహించగలరా? ఎవరో వేరే వారు ఊహించడం కాదు, సాక్షాత్తు ఆ యువతి కూడా ఊహించలేదు. ప్రజలకు సేవ చేయాలన్న తపన ఊహించడానికి కూడా వీలు కాని విషయాన్ని నిజం చేసింది. ఒక సామాన్యురాల్ని అసామాన్యురాలిగా మార్చింది, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపింది. ఆమె ఎవరో కాదు, రంపచోడవరం తెలుగుదేశం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. రంపచోడవరం నియోజకవర్గం నుంచి 2014-2019 ఎన్నికలలో వరుసగా విజయం సాధించిన సీనియర్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి మీద రాజకీయ నేపథ్యం లేని, రాజకీయాలంటే ఎంత మాత్రం అవగాహన లేని మిరియాల శిరీష దాదాపు 10,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక సంచలన విజయం. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు అచల్. సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు, ఇది ఆంధ్రుల పోరు. ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం, ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. ఆర్థికంగా బలం, రాజకీయంగా బలగం ఉన్న చాలా మంది ఓటమి పాలైన ఈ ఎన్నికలలో ఒక సామాన్య యువతి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆనాడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు ఇలాంటి సామాన్యులనే తన తోటి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి తీసుకెళ్లారు. ఇప్పుడు అదే బాటలో మిరియాల శిరీషను అసెంబ్లీకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ కు దక్కింది. రాజవొమ్మంగి మండలం అనంతగిరికి చెందిన మిరియాల శిరీష గిరిజన కోయ తెగకు చెందిన యువతి. బీఈడీ పూర్తి చేసిన తర్వాత తన ప్రాంతంలోనే అంగన్వాడీ టీచర్ గా ఉద్యోగాన్ని సంపాదించారు. ఉద్యోగ నిర్వహణలో ఆమెకు అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల మీద పూర్తి అవగాహన ఏర్పడింది. అలాగే స్థానిక సమస్యల విషయంలో కూడా శిరీషకు పూర్తి అవగాహన ఉంది. శిరీష భర్త మఠం విజయ్ భాస్కర్ తెలుగుదేశం పార్టీలో చురుకైన కార్యకర్త. నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర నిర్వహించిన సందర్భంగా శిరీష తన భర్తతో కలిసి వెళ్లి నారా లోకేష్ ని కలిశారు. అక్కడ లోకేష్, శిరీష మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. రంపచోడవరం ప్రాంత ప్రజలు, అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన వచ్చింది. స్వతహాగా ధైర్యవంతురాలైన శిరీష లోకేష్ తో మాట్లాడుతున్న సందర్భంలో రంపచోడవరం ఎమ్మెల్యే టికెట్ తనకు ఇస్తే ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శిరీష అన్నారు. అది విని నారా లోకేష్ నవ్వి ఊరుకున్నారు. శిరీష తిరిగి తన గ్రామానికి వచ్చిన తర్వాత వైసీపీ వర్గాల నుంచి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. అంగన్వాడీ టీచర్ గా ఉన్న నువ్వు లోకేష్ పాదయాత్రకు ఎందుకు వెళ్లవని బెదిరించారు. అధికారుల వైపు నుంచి కూడా శిరీషకు రాజకీయాల వైపు వెళ్లొద్దని ఒత్తిళ్లు వచ్చాయి. కాలం గిర్రన తిరిగింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. శిరీషకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడికి వెళ్లిన శిరీషకి నారా లోకేష్ బీఫామ్ ఇచ్చారు. రంపచోడవరం తెలుగుదేశం అభ్యర్థివి నువ్వే అన్నారు. శిరీషకి అది కల నిజమా అనేది అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీ అండతో ఎన్నికల బరిలోకి దిగిన శిరీషకి వైసీపీ వర్గాల నుంచి ఎన్నో బెదిరింపులు, కోట్ల రూపాయలు ఇస్తాం ఎన్నికల బరి నుంచి తప్పుకోమంటూ ప్రలోభాలు. వాటి నుంచి తప్పుకుంటూ ధైర్యంగా ముందుకు అడుగు వేసిన శిరీష ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీలో మిరియాల శిరీషాదేవి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆమెలో కనిపించిన ధైర్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఒక ధైర్యవంతురాలైన నాయకురాలు వచ్చారన్న అభిప్రాయాన్ని కలిగించింది. శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కూడా శిరీష వారానికి ఒకసారి తాను టీచర్గా పనిచేసిన అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నారు. అక్కడ ఉన్న పిల్లలకు చదువు చెబుతున్నారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ సాధారణ మహిళనని, సాధారణంగానే జీవిస్తానని ఆమె చెబుతున్నారు. తన ప్రాంత ప్రజలకు, అంగన్వాడీ ఉద్యోగులకు మేలు చేయాలన్న తపనే తనను ముందుకు నడిపిస్తోందని మిరియాల శిరీషాదేవి చెబుతున్నారు.